मम्मी मम्मी ఈ రోజు స్కూల్లో మ్యాజిక్ షో ఉంది మమ్మీ డబ్బులు కావాలి ఎంత నానా 50 రూపాయలు మమ్మీ 20 కదా నాయా ఇద్దరికి కలిపి చెప్పాలి ఓయ్ ఇద్దరికి కలిపి చెప్పినా 40 రూపాయలే కదా నానా అయ్యేది మిగతాది పాకెట్ మనీలే మమ్మీ మీరు రూపాయి 2 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వలేరు ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఎక్కడి నుంచి వస్తాయి నానా మన స్తోమతకు తగ్గట్టే ఉండాలి కదా నానా చెప్పు అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు నాన్న సరే స్కూల్ కు టైం అవుతుంది డబ్బులు తీసుకొని వస్తానుండండి సరేనా గుడ్ మార్నింగ్ బావ గారు గుడ్ మార్నింగ్ శేఖర్ రెండు రోజులు టౌన్ లో పని ఉంది బావ ఎలాగో ఇక్కడికి వచ్చేసాను కదా మిమ్మల్ని చూసినట్టు ఉంటుందని వచ్చేసాను హోటల్ లో దిగి ఇబ్బంది పడకుండా మంచి పని చేసావ్ అత్తయ్య మామయ్య బాగున్నారా ఆ బాగున్నారు బావ మంచిది సరే నువ్వు రెడీ అయ్యి వచ్చేసేయి టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం ఓకే బావ నేను 50 చెప్తే నువ్వు 20 ఎందుకు చెప్పావురా అబద్ధం ఎందుకు చెప్పాలి ఇందులో ఏం అబద్ధం ఉందిరా మన ఖర్చుల కోసమే కదా డాడీ రోజు ఖర్చులకు ఇస్తున్నాడుగా ఏంటి ఇచ్చేది రూపాయి 2 రూపాయల మరి ఎంత కావాలి ఏంటి మరి రోజు మన ఫ్రెండ్స్ ఎంత తెచ్చుకుంటున్నారో తెలుసా వందలు వందలు తెచ్చుకుంటున్నారు వాటర్ తాగడానికి వెళ్ళాను మమ్మీ బస్సు టైం అవుతుంది పదండి తీసుకో నాన్న మమ్మీ ఆ వచ్చారా నాన్న బ్యాగ్స్ అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని రండి నాన్న స్నాక్స్ తిందరు కానీ ఈ స్నాక్స్ తినేసి హోంవర్క్ చేసుకోండి స్నానం చేద్దురు కానీ ముందు నువ్వు వెళ్లి స్నానం చేయి తర్వాత నేను చేస్తా పెద్దవాడివి నువ్వే నువ్వే ముందు స్నానం చేయాలి ఫస్ట్ చిన్నవాడు స్నానం చేసిన తర్వాత పెద్దవాడు స్నానం చేయాలి సరేనా ఏంట్రా మీ వాదన రండి ఎవరో ఒకరు చిన్నోడా నువ్వు ముందురా స్నానం చేయడానికి ఏం చేస్తున్నావు రాహుల్ చదువుకుంటున్నాను డాడీ ఏం చదువుతున్నావు ఇంగ్లీష్ బుక్ ఏటివో తల్లిదండ్రులకి పాదాభివందనం చేయమని మా స్కూల్లో చెప్పారు
రోజు ఇలా అమ్మా నాన్నలకి కాల మీద పడి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు నాన్న. మీరు బుద్ధిగా చదువుకుంటే అదే 10,000. నేను తీసింది 2,000గా నాన్నంది 10,000 అంటాడు. సరే వెళ్ళి చదువుకో. స్నానం చేపిస్తా నీకు కూడా. నేను చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి నువ్వు చేసేది? రోజు నువ్వు చేసేసి మట్టి ముద్దలా తయారయ్యావు. లేలే రారా. నేనైతే పగలబడినవాను. ఏంట్ర ఆట చూస్తావు? పొద్దుస్తా మనం. ఏముంది అక్కడ? బట్టలు ఏమైనా ఉన్నాయా? అన్ని తడిపేశారు. ఆ రంగమ్మ బెడ్రూమ్ లో ఉన్నాయి, తీసుకెళ్ళు. రేరే, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? అయ్యయ్యో బాబు, నీకెందుకు ఈ పని? నాకు ఇచ్చేయి. తడిపిన బట్టలు నీకెందుకు బిడ్డ? నాకు ఇచ్చే బాధ నీది, నా బాధ నాది. ఇయ్యన్నా కదా, అరే ఇచ్చేయమన్నా కదా, నేను ఇచ్చి ఇయ్యమన్నా కదా. అయ్యా ఏం పిల్లడో ఏంటో, మొత్తం తీసుకింద పడేసింది. ఏంటి శేఖర్, ఏదో మాట్లాడాలన్నావు? ఏం లేదు బావా, మన పిల్లల గురించి. ఏమైందిరా వాళ్ళకి? బావా, కాలాన్ని బట్టి పిల్లల ఆలోచనలు, అభిరుచులు, అవసరాలు మారుతూ ఉంటాయి. చుట్టూ ఉండే ఫ్రెండ్స్, ఇతరుల ప్రభావం కూడా వాళ్ళపై ఎంతో ఉంటుంది. ఏమైందిరా? ఏం లేదు బావా, పిల్లలకి చిన్న చిన్న అవసరాలు, ఖర్చులు ఉంటాయి. వాటిని మనం గమనించి వాటికి తగినట్టుగా పాకెట్ మనీ ఇస్తూ ఉండాలి. చిన్నపిల్లలకి అవసరాలకు మించి డబ్బు ఇస్తే చెడలవాట్లు తోడవుతాయిగా. అలా అని అవసరానికి సరిపడా డబ్బు లేకపోయినా దారి తప్పుతారు బావా. అసలు ఏమైందిరా శేఖర్ ఇంతకీ? నిన్న రాహుల్ నా జేబులో నుంచి 2,000 తీసాడు. దొంగతనం చేశాడా విధవా? ఇంటికి రానిచ్చి వాడి కాటా తీస్తా. నువ్వు ఇలా ఆవేశపడతావని ఇంట్లో చెప్పకుండా విషయం ఇక్కడ చెప్తున్నాను. వాడిని అలా వదిలేస్తే ఎలారా? ఈరోజు 2,000, రేపు ఇంట్లో 10,000, ఆ తర్వాత వేరే చోట. బావా ఆవేశపడమాను, ముందు వాడికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. వాటితో ఏం చేస్తాడో చెయ్యి నువ్వు. ఏంట్రా అవకాశం ఇచ్చేది? మొక్కప్పుడే వంచకపోతే మానయ్య కూర్చుంటాడు. బావా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం బావా. బావా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకేం కావాలి, ఎంతవరకు కావాలి మనం గమనిస్తూ ఉండాలి. గట్టిగా పట్టుకోకూడదు, అలాగని వదిలేయకూడదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళకి అవసరానికి సరిపడా డబ్బు లేకనే ఇలా దొంగతనాలు చేస్తున్నారు. నిదానంగా మన దారికి తెచ్చుకోవాలి. ఎలా మార్చాలి, ఎక్కడ మార్చాలి, వాటిని ఎలా దాచిపెట్టాలి? ఒకవేళ దొంగతనం బయటపడితే, నేనే అని తెలిస్తే అమ్మా నాన్న నన్ను కొడతారు. తమ్ముడు హీనంగా చూస్తాడు, ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది. నన్ను దొంగలా చూస్తారు, వీధిలో నేను అందరికీ చులకనైపోతాను. ఒకవేళ నేను తీసిన సంగతి తెలియకపోతే మామయ్యకు మమ్మీ డాడీ మీద అనుమానం వస్తుంది. దాంతో నా మూలంగా అమ్మకి నాన్నకి అవమానం జరుగుతుంది. వద్దు, దొంగతనం చేసిన డబ్బు నాకొద్దు, మామయ్య పర్సులో పెట్టేయాలి. అవును పెట్టేయాలి.
ఉన్నారన్నా ఇక్కడ? వాటర్ మమ్మీ. నీళ్ళు అక్కడే ఉన్నాయిరా. పడుకో నాన్న పడుకో. దొంగతనం చేసేప్పుడు ఎవరూ అడ్డు రాలేదు. మారదామని చూస్తుంటే ఇదేంట్రా బాబు ఇంతమంది ఆపుతున్నారు. రోహన్ ఈ 2000 నీకు ఒక 1000 తమ్ముడికి ఒక 1000 ఓకేనా? తీసుకో. పర్లేదు తీసుకో రోహన్. ఎందుకు మామయ్య? ఖర్చు ఉంటాయి కదరా ఉంచండి. ఎందుకన్నయ్యా ఇంత డబ్బు? వేలు వేలు ఖర్చు పెట్టేంత మొనగాలయ్యారా వీళ్ళు? ఏం కాదమ్మా. వద్దులే అన్నయ్యా. పర్వాలేదులేమ్మా రాహుల్ తీసుకోరా తీసుకో. పర్వాలేదు మామయ్యనే కదా తీసుకో. ఎట్లా కావాలంటే అట్లా ఖర్చు పెట్టుకో. చాలకపోతే నన్ను అడుగు నేను ఇస్తా. సరేనా? సరేనమ్మా నేను వెళ్ళొస్తాను. బావగారు వెళ్ళొస్తాను. మంచిది శేఖర్. రే బా చదువుకోండి. బాయ్ బాయ్ బాయ్. రాజే స్కూల్ బస్ వచ్చింది ఎక్కించిరా పో. సరేనండి. ఏమైందండి మీకు అసలు? పిల్లలకేంటి ఆ రకంగా 2000 2000 ఇస్తున్నారు? ఏం కాలేదులేవే దొంగ చేతికి తాళాలు ఇచ్చాను అంతే. దొంగ చేతికి తాళాలా? ఆ విధంగా చేస్తున్నారేంటి నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం అవ్వలేదు లేవోయ్ నువ్వు కంగారు పడకు. అసలు మీరు నాంచకుండా విషయం చెప్తారా నాకు? నిన్న శేఖర్ జేబులోంచి రాహుల్ 2000 తీశాడు. మళ్ళీ మనసు మార్చుకొని జేబులో పెట్టాడు అనుకో. దీనివల్ల నాకేమర్థమైందంటే వాళ్ళ అవసరానికి సరిపడు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే పిల్లలకు దొంగతనం చేయాలనే ఆలోచన వస్తుంది. అందుకే మంచి పని చేశారండి. ఇలాగైనా వాళ్లకు డబ్బు విలువ ఏంటో తెలిసొస్తుంది. సరే పదండి టిఫిన్ చేద్దాం.